రాజకీయ వ్యూహాలు రచించడంలో లేదంటే రాజకీయంగా ఎదగడంలో రాజకీయంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తండ్రి కొడుకులను ఉండదు బంధాలు బంధుత్వాలను ఉండవు ఖచ్చితంగా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు అంటారు ఖచ్చితంగా అది నిజమే అని అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నారా లోకేష్ గారికి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది రాజకీయంగా చంద్రబాబు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు నారా లోకేష్ గారికి నచ్చట్లేదు అనేది ప్రధానంగా కొన్ని మీడియాలో హైలైట్ అవుతున్న అంశం దీనికి కారణం ఏంటి అంటే దేవినేని ఉమాగారికి సంబంధించి చంద్రబాబు గారు చేస్తున్న కొన్ని తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు నారా లోకేష్ గారికి నచ్చకపోవడం వాటిని వ్యతిరేకించడం ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పడక అలిగారు నారా లోకేష్ గారు అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజకీయ వ్యూహాత్మక నిర్ణయాలు అద్భుతమైన సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ నిర్ణయాల ముందు చంద్రబాబు గారి నిర్ణయాలు వ్యూహాలు అన్నీ కూడా పాచితకే పచ్చడి అయిపోయినాయి అందుకే కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అనేది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకైనా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అని చెప్పి నారా లోకేష్ గారు రంగంలో దిగారంటే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చంద్రబాబు గారి నిర్ణయాలు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకి నచ్చక అలక పానుపు ఎక్కుతున్నారు అనేది ప్రధానంగా ఎందుకంటే కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఒకప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో కూడా సాక్షాత్తు లోకేషే ఓడిపోయిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఈ మధ్య రాజకీయంగా బలపడాలని పార్టీని కూడా బలోపేతం చేయాలని రెండు వేల ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే కనుక ఈ పార్టీ దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో లోకేష్ గారు కాస్తంత యాక్టివ్గా ముందుకు వెళుతున్నారు అనే ఒక ప్రచారం అయితే ఈ నేపథ్యంలో ఉన్నాయి కృష్ణా జిల్లాలోని దేవినేని ఉమాగారికి చంద్రబాబు గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి హైలైట్ చేశారనే భావనలో లోకేష్ గారు ఆయన వర్గం ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది అంటే జిల్లావారిగా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు దేవునేని ఉమాగారికి సంబంధించి కాస్తంత ఆశించిన స్థాయిలో సర్వే రిపోర్ట్ రాలేదు అని చెప్పి ఆ రిపోర్ట్ని చంద్రబాబు గారి ముందుంచి మాట్లాడినప్పుడు అవన్నీ ట్రాష్ అని చంద్రబాబు గారు కొట్టిపారాడు దీంతో దేవినేని గారి విషయంలో ఇద్దరికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏదో కోల్డ్ వార్ నడుస్తోంది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది ఇది మరి పార్టీకి సంబంధించి రాజకీయ ప్రచారం అనుకోవాలో లేదంటే నిజంగా వార్ జరుగుతుందో విషయం ఏంటనేది అయితే పూర్తిగా అర్థం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రచారాలు బాగా హైలైట్ అవుతుంటాయి కాబట్టి సోషల్ మీడియాలో అయితే ఇందులో ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇది కావాలని చేశారా లేదంటే నిజంగా జరుగుతుందా అనేది పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి నారా లోకేష్ గారు బాగా కష్టపడుతున్నారు ఇప్పటి నుంచే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఆల్రెడీ మొదలుపెట్టారు అనే సంకేతాలు అయితే ఈ ప్రచారం ద్వారా కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్